జిల్లాలో ఆర్బీ ఖేల ద్వారానే ధాన్యం కొనుగోలు చేయాలి, అదే విధంగా అందించాలని ఏపీ కౌల రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య లక్ష్మణ్ నాయుడు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు రైతుల నుండి ఆర్బీ ఖే ద్వారా జరగడం లేదని, జరిగినా నామమాత్రంగానే జరుగుతున్నాయని, 40 కేజీలకు బదులు 43 కేజీలు ధాన్యం ఇస్తామని, గోని సంచులు ఇస్తామని, లేకపోతే గోని సంచులు ఇవ్వమని మిల్లర్లు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాంబాబు, ఏపీ కేఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ రాములు, జిల్లా ఉపాధ్యాయులు ఎం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్బీకే కేంద్రాలు ఈరోజు మిల్లర్స్కు ఏజెంట్లుగా మారాయి. మన విజయనగరం జిల్లాలో పరిశీలించినట్లయితే మన ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులు ధాన్యాన్ని ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. 5 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరిస్తానని చెప్పిన ప్రభుత్వం ఒక్క ఇంటా కూడా కొనలేదంటే ఎంత సిగ్గుచేటు, దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మేము గత 2 రోజుల నుంచి గజపతి నగరం, ఎల్లకోట, గంట్యాడ తదితర జామీ మండలాలను మేము పరిశీలిస్తే రైతులు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల రైతులు చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఈరోజు దళారుల్ని ఆశ్రయించే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఇంటాకి 3 లక్షల నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి 7000 నుంచి 10000 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం చోచి చూస్తుందే తప్ప రైతులను ఆదుకోవడానికి చర్య తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆర్బీ కేంద్రాల్లో సంచులు చాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీల్లో అమాలీ ఛార్జీల్లో కనీసం మాట్లాడే దిక్కులేనటువంటి స్థితిలో ఈరోజు రైతాంగం ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరేది అంటే ఆర్బీకేలే రైతు దగ్గరికి వెళ్ళి నేరుగా ధాన్యం సేకరించాలి, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పి ప్రకారమే కొనుగోలు చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, గోను సంచులు, అమాలు ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతు ఖాతాలో నగదుని జమ చేయాలి. అదేవిధంగా మిల్లర్స్ని ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఎంటర్ చేయకోకుండా చర్యలు తీసుకోవాలి. ఆర్బీకే కేంద్రాలు అడిగితే మిల్లర్స్ దగ్గరికి పంపుతున్నారు. మిల్లర్స్ వాళ్ళేమో ఇవాళ 40 కేజీల బ్యాక్కి 45 కేజీలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది.